ముషీరాబాద్ లోని జామా మసీద్ ఎకలాన్ కు సంబంధించిన వక్ భూమిపై నిర్మాణం చేయడానికి గ్రేటర్ హైదరాబాద్ టౌన్ ప్లానింగ్ అధికారులు అనుమతించడం వివాదాస్పదమైంది. ఈ భూమిపై నిర్మాణాలు చేయడానికి అనుమతించవద్దంటూ తెలంగాణ వక్ బోర్డ్ బల్దియా టౌన్ ప్లానింగ్ అధికారులకు స్పష్టమైన సమాచారం నోటీస్ కూడా ఇచ్చింది. మసీద్ ముతవల్లి కూడా టౌన్ ప్లానింగ్ కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ వక్ భూమిపై నిర్మాణాలు చేయడానికి అనుమతించవద్దంటూ ఆ లేఖలు ముతవల్లి కోరారు. ఇది వక్ఫ్ చెందిన భూమిగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ను సైతం ఆయన జత చేసినట్లు ముతవల్లి చెప్పారు. ఈ వక్ఫ్ భూమిని కబ్జాదారుల చెర నుంచి కాపాడడానికి గత 50 ఏళ్లుగా ముతవల్లికి చెందిన 3 తరాలు తాత తండ్రి ఇతను కోర్టులో పోరాడి గెలిచినప్పటికీ ఇంకా ఆ భూమి ముతవల్లి పరిధిలోకి రాలేదు. పోలీస్ స్టేషన్లో తాము ఫిర్యాదు చేశామని ఎఫ్ఐఆర్ కాపీ కూడా వారు మీడియాకు చూపించారు. ఇది వక్ఫ్ బోర్డుకు చెందిన భూమి అయినప్పటికీ ముషీరాబాద్ రిజిస్ట్రార్ ఇష్టానుసారంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారని ముతవల్లి ఆరోపించారు. ముషీరాబాద్ రిజిస్ట్రార్ బల్దియా టౌన్ ప్లానింగ్ అధికారులు కుమ్మక్కై ఈ భూమి సర్వే నంబర్ వేయకుండా రిజిస్ట్రార్ ఏమో రిజిస్ట్రేషన్ చేస్తూ టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా సర్వే నంబర్ వేయకుండా నిర్మాణాలకు అనుమతిస్తున్నారని ముతవల్లి ఆరోపించారు. వక్ఫ్ భూములను అక్రమంగా రిజిస్టర్ చేయటం, ప్రైవేట్ వ్యక్తుల భవనాల నిర్మాణాల వ్యవహారంలో వక్ఫ్ భూముల్ని అక్రమంగా రిజిస్టర్ చేయటం, ప్రైవేట్ వ్యక్తులు భవనాలు నిర్మించుకోవడానికి కోట్లాది రూపాయలు లంచాలుగా ముట్ట చెప్తున్నట్టు వక్ఫ్ బోర్డు అధికారులు చెప్తున్నారు. వక్ఫ్ ల్యాండ్పై భవన నిర్మాణాలకు జిహెచ్ఎంసి అనుమతిచ్చింది. సర్వే నంబర్ లేకుండా టౌన్ ప్లానింగ్ అధికారి ఎలా అనుమతిస్తాడు? ఇది వక్ఫ్ భూమి అని గెజిట్లో ఉంది, సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది. వక్ఫ్ బోర్డు భూమి అని బోర్డు జిహెచ్ఎంసికి సమాచారం ఇచ్చినా కేవలం హౌస్ నంబర్పై ఎలా అనుమతిస్తారని వక్ఫ్ ఇన్స్పెక్టర్ అబ్దుల్ ఖాదర్ నిలదీస్తున్నారు. అటాచ్ ప్రాపర్టీ 165-185 సర్వే నంబర్ పే సో ఇస్కో ఐస్ కో డైరెక్షన్ ఆఫ్ ద చైర్మన్ సాహబ్ సిఓ సాహబ్ ఆర్ హమారే డిఎస్పీ సాహబ్ బోల్ సే ఇస్కో ఆకే ఏ కామ్ ఇల్లీగల్ కామ్ చల్ రహా ఇస్కో రోక్ దో బోల్ కే డాలే బల్దియా సే బగైర్ సర్వే నంబర్ డాలే కే ఇన్ లోగా పర్మిషన్ లే లియే తో వో టౌన్ ఏసీపీ టౌన్ ప్లానింగ్ సే భీ బాత్ కరే డిప్టీ కమిషనర్ ఆఫ్ బాత్ కరే తో ఇన్కో భేజే సెక్షన్ ఫీల్డ్ ఆఫీసర్ కు ఇస్కే వాస్తే ఆజ్ ఆకే హమ్ యా కామ్ రోక్ దియా సో జామే మస్జిద్ ముషీరాబాద్ కి అటాచ్ ప్రాపర్టీ సర్వే నంబర్ 160-185 మే హే తో యే సర్వే నంబర్ నహీ డాల్ కే ఇన్ లోగా ఖాలీ హౌస్ నంబర్ డాలియే డాల్ లే కే మిస్గైడ్ కర్తే హుయే హైయర్ అథారిటీస్ కు పర్మిషన్ లే లియే తో పర్మిషన్ కు క్యాన్సల్ కరో బోల్ కే డాల్ దియే వక్ఫ్ సే తో ఇన్షాల్లా ఆకే హమ్ కామ్ భీ రోక్ దియే ఔర్ బల్దియా వాలే వక్ఫ్ బోర్డ్ వాలే ఔర్ పిఎస్ సే భీ బాత్ కరే సాహబ్. స్థానికంగా ఉండే ప్రముఖ క్లాత్ మర్చెంట్ ఈ వక్ఫ్ భూమిపై భారీ కాంప్లెక్స్ నిర్మించడానికి బల్దియా నుంచి అనుమతి పొందడంతో రచ్చ జరిగింది. అటు జిహెచ్ఎంసి ఇటు వక్ఫ్ బోర్డు అధికారులు విజిట్ చేసి హంగామా అయితే చేశారు. అయితే వాళ్ళు వెళ్ళిన తర్వాత శనివారం అర్ధరాత్రి పూట గుట్టు చప్పుడు కాకుండా స్లాబ్ వేస్తూ ఎలా వేస్తున్నారో ఈ వీడియోలో చూడవచ్చు. 20 కోట్ల రూపాయల విలువైన ఈ వక్ఫ్ భూమిని చెరపట్టడానికి వక్ఫ్ మాఫియా చేస్తున్న ఆగడాలకు ఈ విజువల్స్ అద్దం పడుతున్నాయి.